దానికి ఆయన చేసే ప్రయత్నంలో ఆయన ప్రవచనాల ప్రయాణంలో విజయవంతం చేసుకుంటూ ఆ ఒక ఆధ్యాత్మిక పీఠం ఏర్పరిచి అవార్డు ఇచ్చుకుంటే మాకు అభ్యంతరం లేదు. దీనికి భిన్నమైన ఆలోచన సార్, గురజాడది మీరు సార్, అక్కడే తప్పుగా మనిషికి భయం ఆలోచిస్తున్నారు. అనేది ఉంటే భక్తి గురజాడని అనేది వస్తుంది సార్. తాగట్టు భక్తి కోటేశ్వరరావు అనేది గారిని సార్, వినండి సార్, ఒకేలాగా అప్పలనాయుడు గారు, ఆలోచించవద్దు. అప్పలనాయుడు గారు ఒక నిమిషం ఆధ్యాత్మికం మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను. మనిషి దేవుడు అనేవాడికి, మనిషికి దేవుడు అనేవాడు భయం అనేది ఉంటే భక్తి అనేది ఏర్పడుతుంది, భక్తి అనేది ఉంటే గౌరవం అనేది ఏర్పడుతుంది. ఈ రోజున ఆయన ప్రవచనాలు మీరు చూసారా లేదో తెలియదు, కానీ చాగంటి కోటేశ్వర గారు ప్రపంచ నలుమూలలో కొన్ని వేల మంది, కొన్ని వందల మంది ఆయన యొక్క ప్రవచనాలను చూసి ఆగండి ఆగండి. చదివి, అప్పలనాయుడు ఒకప్పుడు గారు, పివి అప్పలనాయుడు గారు నరసింహారావు లాంటి చూసారా, వాళ్ళే, చాగంటి గారి చెప్పండి, ప్రవచనాలు చూసారా? చూశాను చూశాను అంటే అందులో పివి కాబట్టి మాట్లాడుతున్నాను. ఓకే, అండ్ అందులో మీకు నచ్చ, ఆగండి ఆగండి ఆగండి, అందులో నచ్చినది ఏంటి, నచ్చింది ఏంటి? నేను ముఖ్యంగా చెప్పినవి స్త్రీ పట్ల ఆయనకున్న ఆలోచన చాలా చాలా అభ్యంతరకరమైనది. సార్ అసలు మీకు చాగంటి కోటేశ్వర గారు తెలుసా? అసలు మీరు స్త్రీని వేళ ఆధునికులు కాదు, చాగంటి చాగంటి చేస్తున్నారంటే కోటేశ్వర గారి ఆధునికులు గురించి అన్యమతస్తులు కాదు, కాదు. మన చాగంటి సాంప్రదాయవాదులే. కోటేశ్వరరావు నిన్న మొన్న గారు, ఒక బాబా క్షమాపణ చెప్పుకున్నాడు, చాగంటి కోటేశ్వరరావు పట్టల్లో గారే, పెళ్ళి అందరూ ఉంటుందని, చాగంటి అందరూ అలాగే కోటేశ్వరరావు ఉన్నారు. గారు, చాగంటి ఒకే కోటేశ్వరరావు గారి ఒకటి నేను గురించి, చెప్పదలుచుకున్నాను. ఫణీంద్ర గారు ఫణీంద్ర మాట్లాడండి, గారు, ఫణీంద్ర గారు చాలా సంతోషం, మీరు చాలా స్పష్టంగా చెప్పారు. కోటేశ్వరరావు గారు ఆధ్యాత్మిక బాటలు ఈ సమాజాన్ని సంస్కరించడానికి ప్రవచనాలు చెప్తున్నారు. మా అభిప్రాయంలో ఆధ్యాత్మిక బాటని ఖండించిన వాడు, ఆ భౌతికవాదాన్ని ప్రచారం చేసిన వాడు, అభ్యుదయవాదాన్ని రచించిన వాడు గురజాడని మేమనుకుంటున్నాం. మా అభ్యంతరాన్ని మేము తెలియజేస్తున్నాం తప్ప ఇది ఎవరినో అగౌరవపరచడానికి ధర్నాలు. మేడం నాకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి మేడం, మా భావాలు మేము చెప్పాం, మా ప్రతిస్పందన, మా వ్యతిరేకతని తెలియజేశాం. మీరు మీ అభిప్రాయాలు చెప్పారు, అంతేగాని దీనికి వివాదాన్ని ఆయన యొక్క ఆయన యొక్క ప్రవచనాల్ని ఒకప్పుడు మన యొక్క పివి నరసింహారావు బాబుడు ఆయనే ఆయన తాలూకా ప్రవచనాలను చూసి ఆ యొక్క ప్రవచనాలను చూసి ఇంకో మాట చెప్పేది, ముగింపుకి ఒక మాట చెప్పేది, ఆ ప్రవచనాలు పివి నరసింహారావు లాంటి పెద్దలే ఆయన అవార్డు తీసుకుంటున్నారు, సభ జరుపుకుంటున్నారు. తప్పు సార్, వద్దు సార్, వద్దు సార్, మంచిదే కదా వద్దు సార్, ఇలాంటి వద్దు సార్. మనం అందరం కూడా మీలాంటి పెద్దలందరూ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలి సార్. మీ అడుగుజాడల్లో మేమందరం కూడా చిన్న పిల్లలము, మేము కూడా మేము ముందుకు రావాలి సార్. ఇలాంటి వాటిని తీసుకెళ్ళి సమాజం కోసం తీసేయండి. ఈ రోజు వైజాగ్ లో, వైజాగ్ లో ఏకంగా రౌండ్ టేబుల్ సమావేశమే, ఎవరు మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ గారి ఆధ్వర్యంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశమే జరిగింది. అంటే ఈ రోజు నిజానికి అభ్యుదయవాదం అంటే ఏంటి, లేదంటే సమాజంలో ఈయన చెప్తున్న ఆధ్యాత్మిక వాదం అంటే ఏంటి? అభ్యుదయవాదం ఆధ్యాత్మిక వాదం కలిసి ముందుకు వెళ్ళడం మాత్రం శ్రేయస్కరం కాదంటారా? అభ్యుదయం ఉండాలి, ఆధ్యాత్మికం ఉండాలి. అసలు మీరు మతమే వద్దంటున్నారు అప్పలనాయుడు గారు, అంటే ఆయన ఏమైనా మత మార్పిడి చేస్తున్నారా? కోటేశ్వరరావు గారు ఏమైనా మత మార్పిడిలా చర్చ వదిలేమ్మా, అవన్నీ అనవసరం మనకి. ఇప్పుడు మనం ముఖ్యంగా చాలా ప్రాథమికమైనది ఏంటంటే, మీరు అన్నారు కదా ఆధ్యాత్మికము అభ్యుదయము కలిసి నడవడం అన్నది, చూపు. ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ప్రాపంచిక దృక్పథం అని అంటాం మనం. భౌతికవాదులకి ఈ ప్రాపంచిక దృక్పథంలో ఈ ప్రపంచానికి పరిణామ సిద్ధాంతం ఒకటి ఉంది, ఆ పరిణామ క్రమం ఒకటి ఉంది అని అంటారు. భౌతికవాదులు ఏమంటారంటే ఇదంతా ఎవరు సృష్టించారు అంటారు, అక్కడే తేడా వస్తుంది. అంచేత భావవాద ధోరణి వేరు, భౌతికవాద ధోరణి వేరు, రెండు శిబిరాలుగా ఉన్నప్పుడు ఇప్పుడు ఏది అవసరం అనేది చూడండి సార్. సార్ ఏది అవసరం నడుస్తున్నది, నడవనివ్వండి, ఏమి అభ్యంతరం, ఇవాళ కాదు అనేక కాలాల నుంచి నడుస్తున్నదే. అవును, కనీసం గురజాడని మేము భౌతికవాదిగా నిలబెట్టుకోవాలని మా నిరసనను తెలియజేశాం. నిరసన కాదు సార్, తప్పు సార్. ఇది ఇప్పుడు ఇప్పుడు సార్ పరిస్థితి మారింది సార్, ఒకప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఏది అవసరం అనేది ఇంపార్టెంట్ సార్, సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మహానుభావులు గురజాడ గారు లాంటి వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో లాంటి వాళ్ళు, వీళ్ళందరూ తాలూకు రావడం అవసరం సార్. సార్ ఇప్పుడు నేను అదే చెప్తున్నాను సార్, ఇప్పుడు అప్పుడు పరిస్థితుల్లో ఇప్పుడు పరిస్థితులు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి సార్. దయచేసి మీరు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి దాంట్లో కూడా మంచి ఏంటి, చెడు ఏంటి, మన యొక్క దేశభక్తి ఏంటి, మన యొక్క పరిస్థితి ఏంటి, మన యొక్క సాంప్రదాయం ఏంటి, మన యొక్క సంస్కృతి ఏంటి, మన యొక్క పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా తెలియచేసేటువంటి మహానుభావులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉండవలసిన పరిస్థితి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు చాలా 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 ఇంపార్టెంట్. మంచిది కాదు అండి, అప్పలనాయుడు గారు మంచిదనే అన్నారు ఫైనల్లీ. అవునండి, ఇప్పుడు సాగట్ కోటేశ్వరరావు గారి వల్ల మంచి జరిగితే మాకేం అభ్యంతరం లేదు. మా ఏమని నమ్మేది కోటేశ్వరరావు గారి
ప్రయాణం గురజాడ గారి సాహిత్య ప్రయాణానికి తూర్పు పడమరల తేడా ఉందని మేము చెప్పదలుచుకున్నాం తప్ప మేమేమి అడ్డి లేదు. సరే అంటే మీరు డైరెక్ట్ గా అడ్డు తగలకపోవచ్చేమో గానీ రౌండ్ టేబుల్ సమావేశం లేదంటే ఆపడం, ఇది భావాల మధ్య సంఘర్షణ వద్దండి, మంచిదే భావాల మధ్య చర్చ వద్దా. అనేక వాదనలు చేస్తేనే ఒక సత్యం బయటకు వస్తుంది, భావాల మధ్య సంఘర్షణ నుంచి ఒక సత్యం బయటకు వచ్చి సమాజాన్ని ముందుకు నడిపిస్తుంది. ఏదో ఒక భావజాలను కొట్టుకుపోతుంటే అది మేకల మందలా తయారవుతుంది సమాజం. చర్చిస్తున్నాం ఇప్పుడు సమాజానికి, ఇప్పుడు ఇప్పుడు ఏదైనా భావజాలంలో కొట్టుకుపోయేలాగా ఉందా సమాజం? ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్తున్నట్టు ఉందా? ఒకటి. రెండవది, గురజాడ అప్పారావు గారిని ఈ రోజు మనం ఆయన 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 తీసుకొచ్చిన సంస్కరణల్ని ఈ రోజు స్మరించుకుంటున్నాం, కానీ ఆ రోజు ఎంతమంది ఆయన తప్పుపట్టారు, ఆ రోజు ఎంతమందిని ఆయన వెలివేశారు? ఈ రోజు చాగంటి గారిని కూడా అలాగే ఎంతమంది మీలాంటి వాళ్ళో, లేదంటే ఆయన ప్రవచనాలు, ఆయన మతాలు, ఆయన విశ్వాసాలు, ఆయన చెబుతున్న సూక్ష్మ ప్రాచీన విషయాలు, సనాతన విషయాలు, అవి నచ్చని వాళ్ళు కూడా ఈయన్ని ఈరోజు అలాగే దూరం పెడుతున్నట్టు చూడడం లేదా? ఆయనకి ఈయనకి ఈ విషయంలో ఉన్న వ్యత్యాసం ఏంటి? అంటే మీ ప్రశ్నలోనే ఒక వైరుధ్యం ఉందండి. ఈ ఆయన చెప్పినప్పుడు ఆయన కాలంలో ఆయన వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు, ఈయన కాలంలో ఈయన వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు కదా, ఇద్దరికి పోలిక ఉందని. ఆయన కాలంలో గురజాడ కాలంలో గురజాడని వ్యతిరేకించిన వాళ్ళు సాంప్రదాయవాదులు, చాగంటి కోటేశ్వరరావు గారి కాలంలో చాగంటి కోటేశ్వరరావు గారిని వ్యతిరేకించిన వాళ్ళు సాంప్రదాయ వ్యతిరేకులు, అభ్యుదయవాదులు. ఇది మీరు గుర్తించుకుంటే ఈ ప్రశ్న తాలూకా జవాబు ఇది సరిపోద్దని నేను భావిస్తాను. ఒకసారి రిపీట్ చేయండి ప్లీజ్. గురజాడ కాలంలో గురజాడని వ్యతిరేకించిన వాళ్ళు ఓకే సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు ఆయన్ని వ్యతిరేకించారు అంటే ఉండాలి, మరింత చీకటిగా ఈ సమాజం ఉండాలనుకున్న వాళ్ళందరూ గురజాడని వ్యతిరేకించారు ఆ రోజు సాంప్రదాయవాదులంతా. ఇవాళ చాగంటి కోటేశ్వరరావు గారిని వ్యతిరేకించిన వాళ్ళంతా సాంప్రదాయ వ్యతిరేకవాదులు. ఏ సాంప్రదాయం అయితే స్త్రీని బానిసగా చేసిందో, ఏ సాంప్రదాయం హిందూ సాంప్రదాయం, అది హిందూ అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు, క్రిస్టియన్ అవ్వచ్చు, ఏ సాంప్రదాయం అయితే మనుషుల మధ్య విభజన చేసిందో, ఏ సాంప్రదాయం అయితే మనుషుల సమాజాన్ని మరింత అంధయోగాల వైపు నడిపిందో, దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఈవేళ కోటేశ్వరరావు గారిని వ్యతిరేకిస్తున్నారు. అంచేత ఇద్దరు ఒకే సమానం అనడానికి నేనైతే అంగీకరించను. అంటే కోటేశ్వరరావు గారు ఏమైనా మతాన్ని చూపించడానికో, లేదంటే మీరు అన్నట్లు ఆనాటి సనాతన ఆ వైభవాన్ని ఏమైనా తీసుకురావడానికి ఆయన కృషి చేస్తున్నారు అని మీరు నమ్ముతున్నారంటారా? నమ్మడం కాదమ్మా, ఆయన గురించి చెప్పినప్పుడే చెప్తారు కదా, సనాతన ధర్మ ప్రచారకుడు, ప్రవచనకర్త, ఆధ్యాత్మికవాది. మీరు ఒక స్త్రీగా మీరు ఆలోచించండి, ఒక స్త్రీగా భర్త తిన్న కంచంలో మళ్ళీ తినడం పుణ్యం అని చెప్తే స్త్రీ లోకానికి అది మేలు చేస్తుందా, ఉపకరిస్తుందా? అది నమ్మిన వాళ్ళు తింటారు, నమ్మని వాళ్ళు తినరు. అంతే కదా అప్పలనాయుడు గారు, ఇప్పుడు ప్రతి అంశం కూడా ఇప్పుడు వ్యక్తిగతం కాదండి, స్త్రీ మంగళసూత్రం వేసుకోవాలి అంటారు, అది సెంటిమెంట్ గా భావించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అదే అసలు మన సమాజం ఒకటి ఆలోచించండి, స్త్రీ సతీ సహగమనం నుంచి ముందుకు వచ్చింది సాంప్రదాయవాదం అంటే. నేను ఏమంటాను, బాల్య వివాహాలు, సతీ సహగమనాలు, బాల్య వివాహాలు, కన్యాశుల్కాలు, స్త్రీకి విద్య అక్కర్లేదు, స్త్రీ అతే దైవం అనుకోవాలి, ఈ వాదాల నుంచి ముందుకు రావాలని ఆయన కోరుకున్నాడు. సమాజం వేళ ముందుకొచ్చిన దగ్గర కూడా ఇబ్బందులు ఉండొచ్చు, కొన్ని సమస్యలు ఉండొచ్చు, పరిష్కార మార్గాలు మరింత ఆధునికంగా చూడాలి తప్ప మళ్ళీ సాంప్రదాయానికి వెళ్ళి చూస్తామంటున్నారు, అది నాకు అభ్యంతరకరమని తెలియజేయదలుచుకున్నాను అంతే. ఓకే అండి, అదే మీరు అన్నట్లుగా అది ఆధునికం వైపు వెళుతూనే ఉన్నారు. ఈరోజు మహిళలు ఎలా ఉన్నారు ఒక రకంగా చెప్పాలి అంటే, ఈ ఆధునికతను అందిపుచ్చుకొని మంచి స్థానంలోకి వెళుతున్న అభ్యుదయ మహిళలు ఎలా ఉన్నారు, దీని ద్వారా ఒక రకమైన మార్గంలో వెళుతున్న వారు ఎలా కొలాప్స్ అవుతున్నారు, ఇలాంటివన్నీ కూడా చూస్తున్నారు. అందరూ స్త్రీలు ఉన్నారు, లేదంటే పురుషులు ఉన్నారు, అభ్యుదయం అడ్వాన్స్ అయిన కల్చరు తీసుకొస్తున్న పెను ప్రమాదాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. డ్రగ్స్ లో లేదంటే అర్ధరాత్రిలో మహిళలు మారుతున్న తీరు కూడా చూస్తూ ఉన్నాం. మేబీ ఆయన ఫోకస్ వాళ్ళ మీద అయి ఉండొచ్చు, మీరంతా ఇలా మారండమ్మా అని ఆయన చెప్తుండొచ్చు. అంతేగాని ప్రతి మహిళకి ఆయన చెప్పింది శిరస వహించాలని అయితే ఏం లేదు కదా, అలా కూడా ఆలోచించవచ్చేమో. మరి
ఎనీవే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అప్పలనాయుడు గారు, అలాగే ఫణీంద్ర గారు, ధన్యవాదాలు. రైట్, ఇక